నుతిభిహి, నిన్ను స్తోత్రం చెయ్యాలి. నిన్ను స్తోత్రం చేద్దామంటే అసలు అక్షరాలన్నీ ముందు నీలోంచే పుట్టాయి. నీ చేతిలో ఉన్న ఢమరుకని కదిపితే 14 మాహేశ్వర సూత్రములు వచ్చాయి. అందులోంచి సమస్త వాంగ్మయం వచ్చింది. సమస్త వాంగ్మయము నీలోంచి వస్తే నేను ఆ వాంగ్మయం పెట్టి నిన్ను ఎలా స్తోత్రం చేస్తాను? నువ్వు ఎలా అందుతావు ఆ వాంగ్మయానికి? వాంగ్మయానికి అందేటటువంటి వాడివి కావు ఎంగిలి, అది నోట్లోంచి వచ్చిన స్తోత్రం. నోట్లోంచి వచ్చిన స్తోత్రానికి నువ్వు ఎక్కడ కనపడతావు? లోపలున్న వాడివి, మౌనంలో కనబడాలి. స్తోత్రానికి దొరికేవాడివి కావు, లోపలికి వెడితే దొరికేటటువంటి వాడివి. కాబట్టి నుతిభి స్తోత్రానికి దొరకవు. ధ్యా పూజ, పోనీ పూజ చేస్తే దొరుకుతావా? ఎలా పూజ చేయింది నేను నిన్ను? పూజ చేయడానికి ఉపచారం చెయ్యాలి అంటే శంకరాచార్యులు వారే శివానందలహరిలో చోట అంటారు, వస్త్రోద్ధూత విధౌ సహస్రకరత పుష్పార్చని విష్ణుత అంటారు. పరమేశ్వరుడు బ్రహ్మాండం అంతా నిండిపోయాడు. ఇప్పుడు ఆయనకో బట్ట కట్టాలి. ఆయనకో బట్ట కట్టాలంటే నాకేముండాలి? నన్ను సూర్యభగవానుణ్ణి చేసి నాకు అనంతమైన కిరణములుగా చేతులు ఇస్తే నేను ఆ చేతులతో ఆయనకో బట్ట కట్టాలి. తప్ప ఓ ఇప్పుడు మనిషిని బట్టి పంచలు చాపు కదండి. ఓ చిన్న బట్టోటి పట్టుకొచ్చి ఆయనకిచ్చి కట్టుకో అంటే ఆయన ఎలా కట్టుకుంటాడు? పరమేశ్వరుడు బ్రహ్మాండం అంతా నిండిపోయిన వాడికి నువ్వు 9x5 పంచలుచా పట్టుకొచ్చి అక్కడ పెట్టి కట్టుకో అంటే ఆయన ఎలా కట్టుకుంటాడు దాన్ని? కాబట్టి అసలు ఈశ్వరుడికి పూజ ఎలా చేస్తావు? ఎక్కడ పూలేస్తావు? ఆయన ఎలా ఆవాహన చేస్తావు? ఎలా కుదురుతుంది? వందే శంభుమమాపతిం సర్వగురుం, వందే జగత్కారణం, వందే పన్నగభూషణం మృగధరం, వందే పశూనాం పతిం, వందే సూర్య శశాంక వంది నయనం. సూర్యుడు చంద్రుడు అగ్ని ఆయన కళ్ళు. ఆ సూర్యుడి కళ్ళుగా ఉన్నటువంటి వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు దీపం పెడతావా? ఎలా కుదురుతుంది? కాబట్టి ఈశ్వరాన్ని పూజ చేయాలి. పోని ధ్యానం, ధ్యానం చెయ్యడానికి అసలు నీ రూపం ఏదని నేను ధ్యానం చేయను? అసలు ఒక రూపం ఉన్నవాడి అయితే నేను ధ్యానం చేస్తాను. నువ్వు రూపం ఉన్నవాడి అంటే శివుడిగా కనబడతావు, రూపం లేనివాడి అంటే నిర్గుణుడవు. రూపముండి రూపం లేనివాడు అంటే అరూపరూపి శివలింగంగా ఉన్నావు. అసలు నేను ముందు దేన్ని పట్టుకుని పూజ చేయాలి? ధ్యానం చేయలేను. పూజా విధిభి త్వమీష పూజ ధ్యాన సమాధిభి. సమాధి ఎందు అంటే ఇంకా అన్నీ ఒకటైపోయి తాను ఆనందమునందు మగ్నమైపోయి ఉండగా ఒకటైపోయింది కాబట్టి ఇంకా వేరే పూజే లేదు. నా తుష్ట, నిన్ను తృప్తిపరచలేను. కానీ ఈశ్వరా, నేను విన్నాను మీరు తృప్తి పడ్డారని కొన్నింటిలో, అందులో నాకు తెలిసినవి కొన్ని చెప్తాను, మీరు వీటిలో ఏం చేయమంటే నేను అది చేస్తాను, మీరు తృప్తి పడుదురు కానీ అని శంకరులు ఎంత గొప్ప ప్రతిపాదన చేశారో తెలుసా అండి. శివుణ్ణి అడుగుతున్నారు ఈ శ్లోకంలో. ధనుషా, ఒక ఆయన ధనస్సు పెట్టి కొట్టాడు, మీకు చాలా తృప్తిగా అనిపించింది అని పురాణంలో ఉంది. అందులో ధనస్సు పెట్టి కొట్టమంటారా? ముసలేనా, ఒక ఆవిడ రోకలి పెట్టి కొట్టింది, మీరు చాలా సంతోషించి మోక్షం ఇచ్చారని విన్నాను, రోకలి పెట్టి కొట్టమంటారా? అశ్మభిర్వా, ఒక ఆయన రాళ్ళు ఎట్టి కొట్టాడు మిమ్మల్ని, కొడితే మీరు మోక్షం ఇచ్చారు, రాళ్ళు పెట్టి కొట్టమంటారా? వదతే ప్రీతికరం, చెప్పండి మీకేది ప్రీతో, తథా కరోమి, అలానే చేసేస్తాను. మాట్లాడడం కదండి శ్లోకం, శివుడితో మాట్లాడడం కదో, అలాగే ఉంటుంది ఆ శ్లోకం. అయితే శంకరాచార్యుల వారు ఈ శ్లోకాన్ని ఇలా ఎందుకు ఇచ్చారు అన్నది మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. భక్తి కలిగిన హృదయమునకు శివుడు ఎంత కారుణ్యమూర్తి అయి కిందకి దిగుతాడో చూపిస్తారా. మొదటి భాగాన్ని అలా విడిచిపెట్టండి, అందడం కష్టమైన వాడు ఎవరికి అందాడు? రెండో భాగం చూడండి శ్లోకంలో. ధనుష, ధనస్సు పెట్టి కొట్టిన ఆయనకి అందాడైన. ఒకప్పుడు ఎవరు ధనస్సు పెట్టి కొట్టినవాడు? పాండవులు అరణ్యవాసం చేస్తున్నారు, వ్యాసమహర్షి ధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళాడు. మంచి సమయం కలిసి వచ్చిందయా, ఇలా మీ అన్నదమ్ములు అందరూ ఉత్తినే కూర్చునే కన్నా రేపు పొద్దున్న జరగబోయే యుద్ధం సామాన్యమైన యుద్ధం కాదు. భీష్మాచార్యులు వారు వచ్చి నించుంటారు యుద్ధరంగంలో, ద్రోణాచార్యుడు వస్తాడు, అశ్వత్థామ, కృపుడు, శల్యుడు, కర్ణుడు, ఇటువంటి మహానుభావులందరూ యుద్ధానికి వస్తారు. ఎంత అస్త్ర సంపద చేతిలో ఉండాలి? ఇన్ని అక్షౌహిణీల సైన్యం. ఈ సమయాన్నే మీరు సద్వినియోగం చేసుకోవాలి. పాశుపతాస్త్రము అని లోకంలో ఒక అస్త్రం ఉంది, ఆ పాశుపతాస్త్రం ఉన్నది ఒక్క పరమశివుడి దగ్గరే. ఆయన కాని అనుగ్రహించి పాశుపతాన్ని ఇచ్చాడా? ఒక్కసారి మంత్రాన్ని అభిమంత్రిస్తే కొన్ని లక్షల గదలు బాణములు అందులోంచి వచ్చి శత్రు సైన్యం మీద పడిపోతాయి. అర్జునుడు భీష్మాది వీరులను నిగ్రహించగలుగుతాడు, పైగా భీష్ముడు కేవలం వీరుడు కాడు.
భీష్ముడు మహాభక్తుడు, స్వచ్ఛంద మరణం వరం ఉన్నవాడు. ఆయన్ని యుద్ధంలో నిగ్రహిస్తే చాలు అసలు, చాలా గొప్ప విషయం. ఆయన్ని చంపడం మాట తర్వాత, ఎందుకంటే ఆయన్ని చంపడానికి లేనే లేదు, ఆయన నేను చచ్చిపోతానంటే చచ్చిపోవాలంతే, తప్ప ఆయన్ని చంపేవాడు లేడు లోకంలో. కనీసం ఆయన యుద్ధం చేస్తున్నప్పుడు ఆయన వేసిన బాణాలను ఆపాలి కదా, అంత తేలికైన విషయమా? పైగా పరమభక్తుడు, సామాన్యమైన భక్తుడు కాడు భీష్మాచార్యులు వారంటే. మహాభారతం ఒకెత్తు, భీష్మభక్తి ఒకెత్తు. ఎంత చిత్రమైన వ్యక్తి అండి ఆయన, మహానుభావుడు. నరజాతి రుణపడిపోయింది, అందుకు కదా భీష్ముడికి తర్పణిస్తాం ప్రతి వాళ్ళం భీష్మాష్టమి నాడు. కురుక్షేత్ర సంగ్రామంలో భీష్మాచార్యుల వారు సర్వసైన్యాధిపతి కౌరవుల వైపు, ఒక పక్కనేమో మహానుభావుడు దుష్టద్యుమ్నుడు సర్వసైన్యాధిపతి. కృష్ణుడు అర్జునుడికి సారథ్యం చేస్తానన్నాడు. భీష్ముడికి వెళ్ళి చెప్పారు, కృష్ణుడు అర్జునుడికి సారథ్యం మాత్రమే చేస్తాట, ఆయుధం పట్టుకోట. అటువైపు అర్జునుడికి సారథ్యం వహించే కృష్ణ పరమాత్మ ఇలా ప్రతిజ్ఞ చేశారు అని చెప్పారు. భీష్ముడు సర్వసైన్యాధిపతిగా ఏమని ప్రతిజ్ఞ చేశాడో తెలుసా అండి? కృష్ణుడు పరమాత్మని తెలుసు, కృష్ణుడి చేత ఆయుధం పట్టిస్తాను, మాట తప్పిస్తాను, ఇది నా ప్రతిజ్ఞ అన్నాడు. పరమేశ్వరుడికి తెలిసి భగవంతుడు గెలవాలా భక్తుడు గెలవాలా, పెద్ద సంక్లిష్టం వచ్చింది కురుక్షేత్రంలో. అర్జునుడి రథం కనబడింది భీష్మాచార్యుల వారికి, అందుకు కదూ వ్యాసుడు వచ్చి చెప్పాడు అరణ్య పర్వంలో విశేషమైన బాణపరంపర వేసేశాడు భీష్మాచార్యుల వారు. ఆ బాణపు దెబ్బలకి అర్జునుడి ఒంట్లోంచి పూచిన మోదుగు చెట్టులా నెత్తురు ధారల కింద కారిపోతాను. కనీసం ఆయన్ని కొట్టడం మాట దేవుడిరుగు, ఆయన బాణములను నిగ్రహించలేకపోయాడు. కృష్ణ పరమాత్మ ఇలా వెనక్కి తిరిగి చూశారు, అర్జునుడి ఒళ్ళంతా బాణాలే, అసలు ధనసు పట్టుకొనివ్వట్లేదు భీష్ముడు ఆయన్ని. అంతే, ఎక్కడ లేని కోపం వచ్చేసింది. మహానుభావుడు ఏమి రచన చేశారో, కుప్పించి ఎగసిన కుండలం బులకాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా ఉరికిన నోర్వక నుదరంబులో నున్న జగముల వ్రేగున జగతి కదుల చక్రంబు చేబట్టి చనుదించురయమున పైనన్న పచ్చని పటముజార నమ్మితి నాలా ఉనగుబాటు చేయకు మన్నింపుమని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాతు విడువు అర్జున ఎటంచు మద్ది శిఖవృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్కునాకు. ఆనాడు నన్ను నమ్ముకుని నేను సారథ్యం చేస్తున్నాను, ఇబ్బంది లేదనుకుని యుద్ధానికి వచ్చినటువంటి నా కింకరుడైన అర్జునుణ్ణి ఇన్ని బాణాలు పెట్టి కొట్టేస్తావా? పూచిన మోదుగు చెట్టులో అయిపోయాడు, నిద్రలు కారిపోతుంది, బాణం వేయనివ్వకుండా అడ్డేస్తున్నావా బాణాలు వేసేసి అని తన ప్రతిజ్ఞ మర్చిపోయి తనని నమ్ముకున్న అర్జునుణ్ణి రక్షించడం కోసమని చేతిలో చక్రం పట్టుకుని రథం మించి దూకేశాడు. దూకేస్తే కడుపులో ఉన్నటువంటి లోకాలన్నీ ఒక్కసారి కదిలిపోయి కుప్పించి ఎగసిన కుండలం బులకాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా ఆ కృష్ణుడి యొక్క కుండలాలు కాంతి ఆకాశం అంతా కప్పేసి ఆ లోపల ఉన్నటువంటి లోకాలన్నీ కదిలిపోయి పైన వేసుకున్నటువంటి ఉత్తరీయం జారి కింద పడిపోయింది. చక్రం పట్టుకుని నేడు భీష్ముణ్ణి చంపుదు నిన్ను కాతు, అర్జున ఇవాళ భీష్ముణ్ణి చంపేస్తాను నా చక్రంతో అని పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నటువంటి కృష్ణుడి దగ్గరికి అర్జునుడు రథం దిగి పరిగెత్తి పట్టుకుని, బావా అర్జునుడు చేతకాని వాడైతే కృష్ణుడు చక్రం పట్టి భీష్ముణ్ణి చంపాడని నన్ను లోకం నింద చేస్తుంది బావా, అందుకని నువ్వు చక్రం విడిచిపెట్టు బావా విడిచిపెట్టు బావా అని క్రీడి మరల దిగువ ఆయన బతిమాలుతుంటే భీష్ముణ్ణి చంపడానికి పరిగెత్తుకొచ్చేస్తున్నటువంటి కృష్ణుణ్ణి చూసి భీష్మాచార్యుల వారు రథం దిగి నువ్వు భక్తపరాధీనుడివని నిరూపించడానికే చక్రం పట్టనని ప్రతిజ్ఞ చేస్తే చక్రం పట్టిస్తానని ప్రతిజ్ఞ చేశా, అర్జునుడి జోలికెడితే నీ ప్రతిజ్ఞ మర్చిపోతావని ఇంత కరుణామూర్తివి అని భీష్ముడు నిరూపించాడు. అలా వస్తున్న కృష్ణుడు ఉన్నాడే, ఆ కృష్ణుడు మద్ది శిఖవృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్కు నాకు, ఆయన నాకు దిక్కని చెప్పుకున్నాడు భీష్ముడు స్తోత్రం చేస్తూ. కాబట్టి మహానుభావుడు భీష్మాచార్యుల వారిని నిగ్రహించడం అంటే ఇంత తేలిక కాదో, కాబట్టి అర్జునుణ్ణి వెళ్ళి పాశుపతాస్త్రం కోసం తపస్సు చేయమను. బయలుదేరాడు అర్జునుడు పాశుపతాస్త్రం కోసం, పరమేశ్వరుడు గురించి తపస్సు చేస్తున్నాడు. పరమేశ్వరుడు కదిలాడు పాశుపతం ఇవ్వడానికి. పరమభక్తి వలన ఉసుమండి, అర్జునుడి భక్తికి లొంగే బయలుదేరాడు, వైరభక్తి కాదు. బయలుదేరి వచ్చాడు, వచ్చి
పరీక్ష చేయాలి కదూ. పాశుపతాస్త్రం అంటే మాటల, పరమశివుడు పట్టుకునే అస్త్రం అది. దాన్ని పట్టుకోగలిగిన సమర్థత ఉందో లేదో చూడొద్దు. మూకాసురుడిని తన దగ్గర ఉన్నటువంటి ప్రమదగణాల్లో ఒకరిని ప్రేరేపించారు. ఆయన మూకాసురుడు అనబడేటటువంటి రాక్షసుడు ఒక పంది రూపంలో వెళ్ళాడు. అటు నుంచి అర్జునుడు బాణం వేశాడు, ఇటు నుంచి శివుడు బాణం వేశాడు. అది గిరిగిరాత్రిగా అక్కడే పడిపోయింది, చనిపోయింది, అంతర్ధానం అయిపోయింది. ఒకడు కొట్టినటువంటి దాన్ని రెండో వాడు కొట్టకూడదు, నీకు తెలియదా నేను కొట్టినప్పుడు నువ్వు ఎందుకు కొట్టావన్నాడు శివుడు. నువ్వు కొట్టడం ఏమిటా, అది నా మీద వచ్చి పడిపోతుంటే నేను కొట్టాను, నేను కొడుతున్న దాన్ని నువ్వు ఎందుకు కొట్టావు, నీ తప్పు అన్నాడు అర్జునుడు. మాట పెరిగింది. అక్షయ బాణ తుణీరాలు గాంధీవం ఉన్నాయి కదండి, ఆ వెంటనే ఆ బాణాలన్నీ తీసి పరమశివుడి మీదకి విడిచిపెట్టాడు. అన్ని బాణాలు తనలోకి పుచ్చేసుకున్నాడు. ఆయన మీద ఆ బాణాలు పనిచేసేది. ఆఖరికి ఆయనకి ఎక్కడలేని కోపం వచ్చి అక్షయ బాణ తుణీరములు కూడా ఖాళీ అయిపోయాయి. ఇదెక్కడి ప్రారంభమని ఆ గాంధీవం తీసి ఒక్క దెబ్బ కోసం, కొట్టడం కోసం పరిగెత్తికెళ్ళి గాంధీవాన్ని తిప్పి ఆయన జటాజూటం మీద కొట్టాడు. గాంధీవం అంతర్ధానం అయిపోయింది. అసలు గాంధీవం లేకపోతే అర్జునుడు బతకలేడు. ఆయనకి అంత ఇష్టం, స్వర్గారోహణ పర్వంలో కూడా గాంధీవం పట్టుకుని నడతాడు. కాబట్టి ఇప్పుడు ఆ గాంధీవం కనపడలేదు. ఎక్కడ లేని కోపం వచ్చి పరమశివుడి మీద కలియబడ్డాడు. ఆయన బోయవాడి రూపంలో ఉన్నాడు. ఇద్దరు యుద్ధం చేస్తున్నారు. కోదండంబుల నిట్టులుండరు జటాకూటీరముల్ కుక్షివక్షో దేశంబుల నంసభాగముల సక్రోధంబులన్ వేయుచున్ రోదోంతంబుల నట్టహాసముల నర్పుల్ పిక్కటిల్లంగా బాహాదత్వంబుల మల్ల సంగరము చెయ్యంజొచ్చిరి రుద్రార్జునుల్ అంటారు కిరాతార్జునీయంలో. ఆయన ఈయన్ని ధనస్సు పెట్టి కొట్టాడు, ఆయన ఈయన్ని ధనస్సు పెట్టి కొట్టాడు. గాంధీవం అంతర్ధానం అయిపోయింది. మల్ల యుద్ధం మొదలుపెట్టారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుతున్నారు, కుస్తీ పడుతున్నారు. పరమశివుని యొక్క గొప్ప దివ్యమైన దేహాన్ని కౌగిలించుకుంటున్నాడు, మీన పడేసుకుంటున్నాడు, కింద పడేసుకుంటున్నాడు, కాళ్ళతో తంతున్నాడు, గుద్దుతున్నాడు. ఆయన శరీరం ఈయన శరీరానికి తగులుతోంది. తన శరీరాన్ని, అర్జునుని యొక్క శరీరానికి బాగా తగల్చి తగల్చి మల్లయుద్ధ రూపంలో ఆ శరీరంతో అర్జునుడు చేసినటువంటి పాపాన్నంతటినీ తీసేసి అర్జునుడికి దివ్యమైనటువంటి శక్తిని ఆ శరీరానికి అనుగ్రహించి తన శరీరానికి తగిలేటట్టు చేసి ఒక్కసారి అంతటి అర్జునుడు నీరస పడిపోయి ఎవడురా ఈయన, ఆఖరికి నేను గెలవలేక ఇలా పడిపోయాననుకుంటున్న సమయంలో మహానుభావుడు చంద్రరేఖతో ఒక్కసారి కనపడ్డాడు. అంతే, నన్నయ్య గారు పొంగిపోయారు మహాభారతంలో. లేచి నిలబడి అర్జునుడు ఆ పరమశివుణ్ణి చూసి శ్రీకంఠలోకేశ లోకోద్భవస్థాన సంహార హారి మురారి ప్రియా చంద్రధారి మహేంద్రాది బృంద రకానంద సందోహ సందాయి పుణ్యస్వరూప విరూపాక్షా దక్షాద్వరద్ధం తకాదేవ నీదైన తత్వంబు భావించి బుద్ధి ప్రధానంబు కర్మంబు విజ్ఞాన అధ్యాత్మ యోగంబు సర్వక్రియాకారణం వంచు నానా ప్రకారంబులన్ బుద్ధిమంతుల్ విచారించుతో నిన్ను భావింతు రీశాన సర్వేశ్వర సర్వసర్వజ్ఞ సర్వాత్మక నిర్వికార ప్రభావ భవానీపతి నీవు లోకత్రయీవర్తనంబుల్ మహావాయు కాతాగ్ని సోమార్క తోయంబు లంజేసి సంసార చక్రిక్రియాయంత్రవాహుండవైతాది దేవాది దేవా మహాదేవ నిత్యంబు నత్యం తయో యోగస్థితి నిర్మల జ్ఞాన దీప ప్రభాజ్వాల విధ్వస్త నిస్సార సంసార మాయాంధకారుల్ జితక్రోధ రాగాది దోషుల్ యతీంద్రుల్యతాత్ముల్ భవత్పాద పంకేరు హజ్జాన డిండీర ధారానుభూతిన్ సదా తృప్తులైరవ్యయా భవ్య సేవ్యా భవా భర్గ భట్టారక భార్గవాఘత్స కుత్సాది నానాముని స్తోత్ర దత్తావధానాలలాటే క్షణోగ్రాగ్ని భస్మీకృతానంగ భస్మాను లిప్తాంగ గంగాధర నీ ప్రసాదంబులన్ సర్వగీర్వాణ గంధర్వులున్ సిద్ధ సాధ్యోరగేంద్ర మహేంద్రాదులైరీశ్వర విశ్వకర్త సురాభ్యర్చి నాకు అభ్యర్థితంబుల్ ప్రసాదింపు కారుణ్యమూర్తి త్రిలోకైకనాథ మహాదేవదేవ నమస్తే 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 నమః అని సాష్టాంగపడ్డాడు. ఆనాడు పాశుపతాస్త్రాన్ని అనుగ్రహించాడు. దానివల్ల కదా కురుక్షేత్రంలో గెలవగలిగాడు. కాబట్టి ఈశ్వర ధనుష, ఒకనాడు ధనుసు పెట్టి కొట్టిన వాడిని అనుగ్రహించాం.